సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కాతా గ్రామంలో మహాశివరాత్రి పురస్కరించుకుని 40వ కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గణపతి పూజ, స్వస్తి వాచనం, గోపూజ, మంగళహారతి, మంత్రపుష్పం, నవగ్రహ వాస్తు, క్షేత్రపాలక ఈరోజు 9 గంటల నుండి 12 గంటల వరకు 40వ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఆలయ కమిటీ వారు వివిధ జిల్లాల నుంచి వస్తున్న ప్రజలకు ఏ విధమైన నష్టం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, ఆలయ కమిటీ చైర్మన్ సభ్యులు, సర్పంచ్ దశవంత్ రెడ్డి, సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా కాతా గ్రామానికి చెందినటువంటి మహాదేవి స్వామి 40వ వార్షికోత్సవ ఆలయంలో ఘనంగా జరుపుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగినది. ఇది ప్రతి సంవత్సరము ఎంతో ఘనంగా కొన్ని లక్షల మంది భక్తులు వచ్చే విధంగా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం సంవత్సరాంతం ఘనంగా ఏర్పాటు చేసుకుంటూ అభిషేకాలు, పూజలు, అన్నదానము మొదలగు పుణ్య కార్యక్రమాలు వరుసగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ జాతర మహాశివరాత్రి రోజున రాత్రి 12 గంటలకు శివకళ్యాణము 9 గంటల నుండి 12 గంటల వరకు చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. కాతా గ్రామానికి చెందినటువంటి ప్రజలే కాకుండా భక్తులే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి, వరంగల్ జిల్లాకు చెందినటువంటి, గ్రామాలకు చెందినటువంటి భక్తులందరూ రాత్రి వేళ ఎంతో నిష్ఠగా జాగరణ చేసుకుంటూ ఉపవాస దీక్షలతో ఘనంగా కళ్యాణ వైభవం జరుపుకోవడం జరుగుతుంది. ఈ దేవాలయం నాకు అభివృద్ధికై దాదాపు 50 లక్షల నిధులను మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసనసభ్యులు, గౌరవనీయులు హరీష్ రావు గారి కృషి వలన ఈ దేవాలయము ఈ స్థాయికి చేరుకున్నది. ఇంకా ముందు ముందు కూడా మరి తిరుపతి దేవస్థానంతో పాటు ఇంకా దాతల నుండి అనేకమైనటువంటి విరాళాలు సేకరించి ఒక గొప్ప ఆలయంగా రూపుదిద్దుకోవడానికి మా దేవస్థానం యొక్క కమిటీ, ఈ గ్రామానికి చెందినటువంటి సర్పంచ్, వార్డు మెంబర్లు, పాలకవర్గము అందరు కూడా ఘనంగా కృషి చేయడం జరుగుతుంది.